Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఛాన్స్ లేకుండా అదిరిపోయే వ్యూహం. జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు అంత తొందరగా అర్థం కావు. ఈ విషయం అనేక సందర్భాలలో చాలామందికి అనుభవమైంది. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల అంశం కూడా అంతే. పేదలకు అమరావతి ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నది జగన్ పట్టుదల. ఎలాగైనా దీనిని అడ్డుకోవాలన్నది తెలుగుదేశం పార్టీ నేతల ప్రయత్నాలు. అప్పుడెప్పుడో అన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడు తమ్ముళ్ళు సక్సెస్ అయ్యారు. అయితే ఆ పరిస్థితులు మారేంతవరకు ఓపిక పట్టిన జగన్ తన ప్రయత్నాలను మళ్లీ మొదలుపెట్టారు. ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా మారడంతో అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గం సానుకూలమైంది. రాజధాని ప్రాంతంలో 75,000 మంది పేదలకు పట్టాల పంపిణీకి ఎందుకింతగా పట్టుబట్టారు? ఎందుకంటే ప్రత్యామ్నాయ ఓటు బ్యాంకును సృష్టించుకోవడమే జగన్ వ్యూహం. రాజధాని ప్రాంతం అంటేనే మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలని తెలిసిందే. 2019 ఎన్నికలలో 2 చోట్ల వైసీపీనే గెలిచింది. అయితే ఎప్పుడైతే జగన్ 3 రాజధానుల కాన్సెప్ట్ తెచ్చారో రాజధాని నియోజకవర్గాలలో గెలుపుపై అనుమానాలు మొదలయ్యాయి. ఇక్కడే జగన్ తన ఆలోచనలకు పదును పెట్టారు. కొత్తగా ఓటు బ్యాంకును సృష్టించుకుంటే కానీ వైసీపీ గెలుపు సాధ్యం కాదని అర్థమైంది. అందుకనే ఆ 2 నియోజకవర్గాల పరిధిలో 75,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయబోతున్నారు. వీటిల్లో జగనన్న కాలనీలు కూడా కట్టించి ఇవ్వబోతున్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పనులు మొదలై జోరందుకోవడం ఖాయం. అంటే జగన్ ప్లాన్ ప్రకారం కొత్తగా సుమారు 2.5 లక్షల ఓట్లు వస్తాయి. 75,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు. ఇళ్ళంటే ఇంటికి 3 ఓట్లను వేసుకున్నా సుమారు 2.5 లక్షల ఓట్లు. ఇప్పటికే ఉన్న ఓటర్లలో మెజారిటీ వైసీపీకి వ్యతిరేకంగా వేసిన కొత్తగా తోడయ్యే ఓట్లు వైసీపీకి పడితే చాలు, వైసీపీ గెలుపు ఖాయమని జగన్ అనుకుంటున్నారు. అంటే ఇవన్నీ అంచనాలు, వ్యూహాలు మాత్రమే. వాస్తవంగా ఏం జరుగుతుందనేది కొంతకాలం ఆగితే కానీ తేలదు. జగన్ లెక్కల ప్రకారం కొత్త ఓటర్లను మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలలో సర్దబోతున్నారు. కాబట్టి 2 నియోజకవర్గాల్లోనూ వైసీపీనే గెలుస్తుందని జగన్ నమ్ముతున్నారు. చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.